నేనొకటి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ మీటింగ్ ద్వారా నేను చాలా సార్లు కార్యకర్తల మీటింగ్ పెట్టాను చాలా సార్లు పాదయాత్ర చేశాను బస్ యాత్ర చేశాను జిల్లాకు వచ్చాను ఈ రోజు రాష్ట్రంలో ఉండే ఆవేదన ఆవేశం మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు అది శుభ సూచకం తమిళ్లు ఒకే మాట బాధుడే బాధుడి మీద శ్రీకాకుళంలోనే ప్రారంభించాను నిన్న విశాఖపట్నానికి వెళ్ళాను ఈరోజు మళ్ళీ ఈస్ట్ గోదావరి జిల్లాకు వచ్చాను నేను ఒక ఇప్పుడు ఒక స్లోగన్ ఇస్తే బాధుడే బాధుడంటే గట్టిగా మీరు కూడా చెప్పాలి బాధుడే బాధుడు ఫ్రీ సౌండ్ రావాలి నాకు తెలుసు మీ అందరికీ ఉక్కపోస్తా ఉంది కానీ ఈ యొక్క రీసౌండ్ అనేది రాష్ట్రం మొత్తం కదిలించాలి ప్రతి ఒక్కరి గుండెల్లోకి వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా క్విట్ జగన్ అని ఒకే మాట ఆ రోజు క్విట్ ఉద్యమానికి ఎట్టయితే నాంది పలికాము క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ బాధుడే బాధుడు బాధుడే బాధుడు బాధుడే బాధుడు తమిళ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరినీ కోరుతున్నా చాలా మంది నాయకులను చూశాను నేను 43 సంవత్సరాల అనుభవంలో కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని నా జీవితంలో ఊహించుకోలేదు రాజశేఖరని చూశాను అపోజిషన్ లో ఇంకా మిగిలిన నాయకులు చూశాను కొంతమంది అసమర్థులు వచ్చారు కొంతమంది అవినీతి పరులయ్యారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూస్తా ఉంటే ఈ రాష్ట్రాన్ని తగలబెట్టే పరిస్థితికి వచ్చాడు రాష్ట్ర భవిష్యత్తు అంధకారం చేయడానికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నాడు ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల ప్రాముఖ్యత నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తే నీ మీద వ్యతిరేకత తగ్గుతుందని అడుగుతున్నా తగ్గుతున్నావు ఎప్పుడు ఒక నాయకుడి పైన కేసు పెడితే భయపడతామా మనం భయపడ్డామా ఎప్పుడైనా రెచ్చిపోతాం అవునా కాదా అంత చూస్తాం అవునా కాదా ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మనమంతా మన పోరాటం ప్రజా సమస్యల పైన పోరాటం వ్యక్తిగతంగా ఎవరి పైన నాకు కోపం లేదు రాష్ట్ర ప్రజల పైన నా అభిమానం తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీ పనిచేస్తే ఏదైనా సజెషన్స్ ఇస్తే తీసుకోవాలి తప్ప ఉన్మాదంతో ప్రయత్నం చేయడం ఎగతాళి చేయడం మీరు చూశారు కడాన నా మీద దాడి చేస్తే పర్వాలేదు మన నాయకులపై దాడి చేస్తే పర్వాలేదు మన కుటుంబ సభ్యులను కూడా బజారులో పెట్టే విధంగా అవమానించినప్పుడు నేను ఒకటే చెప్పా ఇది శాసనసభ గౌరవ సభ కాదు గౌరవ సభ ప్రజాక్షేత్రానికి వెళ్తాను మిమ్మల్ని ఎండగడతా మళ్లీ గౌరవ సభ చేసిన తర్వాతనే ఈ శాసనసభలో కడుగు పెడతానని శపథం చేశా నేను అడుగుతున్నా ప్రజల్లోకి మీరు తీసుకుపోతారా లేదని అడుగుతున్నా తీసుకుపోతామని గట్టిగా చప్పట్లు కొట్టి ఆమోదం తెలియజేయండి ఏం చెప్పాలి తమ్ముళ్ళు ఏంటి ఇవన్నీ అయితే బలి పశువులయ్యేది మనమా ఆయన మనమే కదా మీకు రోషం లేదు మీకు పట్టుదల లేదు ప్రజలకు బాధ్యత లేదు తెలుగుదేశానికి అధికారం కావాలి కాబట్టి వాళ్ళు పోరాడతారనుకుంటున్నారు అధికారం ముఖ్యం కాదు ఈ రాష్ట్రంలో అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రజా సహకారం అవసరం కార్యకర్తల చొరవ అవసరం దానికి ముందుకు రావాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ
कार्यक्रम कार्यकर्ता ना कुट सभ्युकी मनस्फूर्ति पेर पेर धन्यवाद अभिनंदन।